ఈ సృష్టిలో మానవ మేధస్సుకు సరిగా అందని రెండు ప్రకృతి శక్తులు పనిచేస్తున్నాయి అవి బాహ్య శక్తి బలాలు అంతర్శక్తి బలాలు ఈ రెండు శక్తులు పరస్పర విరోధులై ప్రత్యర్థుల మాదిరిగా ఒకదానికొకటి ప్రతికూలంగా ప్రవర్తిస్తున్నాయి మండుతున్న సూర్యగోళము నుండి ఆవిర్భవించి చల్లబడి ఘనీభవించి మానవ నివాసానికి యోగ్యముగా ఉన్న భూగోళం మీద పర్వతాలు పీఠభూములు మైదానాలు లోయలు ఏర్పడడానికి అంతర్జనీత బలాలే కారణం ఈ అంతర్జనీత బలాలు భూగర్భంలో ఎక్కడో కొన్ని వందల మీటర్ల లోతులో ఆవిర్భవించి భూకంపాలు అగ్ని కారణమై వాటి చర్యల వలన భూ ఉపరితలం మీద పర్వతాలు పీఠభూములు లోయలు మైదానాలు వంటి ఎగుడు దిగుడు భూస్వరూపాలు నిర్మించుటకు కారణమవుతున్నాయి అంతర్జనీత బలాల వలన ఏర్పడిన పర్వతాలు పీఠభూములు లోయలు కొండలు గుట్టలు మొదలగు వాటిపైన బాహ్యశక్తి బలాలు పనిచేస్తున్నాయి ఈ బాహ్యశక్తి బలాలు భూపరతలం మీద జన్మించి నదులు హిమనీ నదాలు పవనాలు అంతర్భూజలం సముద్ర తరంగాల రూపంలో భూ ఉపరితలం మీద పనిచేస్తూ పర్వతాలు పీఠభూములు కొండలు గుట్టలు మొదలగు ఎగుడు దిగుడు భూస్వరూపాలను క్రమక్షయం చేసి ఆ క్రమక్షయ శైథిల్య పదార్థాన్ని సుదూర ప్రాంతాలకు రవాణా చేసి అనుకూలమైన చోట నిక్షి ఈ కార్యక్రమంలో ఈ బాహ్యశక్తి బలాల వలన అనేక కొత్త రక భూస్వరూపాలు భూ ఉపరితలం మీద ఏర్పడుతున్నాయి ఈ వీడియోలో మనం బాహ్యశక్తి బలాలలో అతి ముఖ్యమైన నదుల వలన ఏర్పడే క్రమక్షయ నిక్షేపణ భూస్వరూపాల గురించి తెలుసుకోబోతున్నాము భూమి మీద నిరంతరము జరిగే క్రమక్షయము రవాణా నిక్షేపణ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించే వినదులు వాతావరణంలోని మార్పుల ఫలితముగా అధిక వర్షము కురిసినప్పుడు కొంత నీరు మార్గ మధ్యములోనే ఆవిరైపోగా మరికొంత నీరు భూమిలోకి ఇంకిపోతుంది చెట్లు చేమలు పీల్చుకున్న తర్వాత మిగిలిన నీరు చిన్న చిన్న కాలువల రూపంలో ప్రవహిస్తుంది ఈ కాలువలన్నీ కలిసి ఏరులుగాను ఈ ఏరులన్నీ చిన్న నదులుగాను మారుతాయి ఈ చిన్న నదులన్నీ కలిసి పెద్ద నదిగా మారి చివరికి సముద్రంలో కలుస్తుంది పెద్ద నదిలో కలిసే చిన్న నదులను ఉపనదులను పిలుస్తారు నదిని దాని ఉపనదులను కలిపి నదీ వ్యవస్థ అంటారు నది పుట్టిన చోటును నదీ జన్మస్థలం అంటారు నది సముద్రంలో కలిసే చోటును నదీ ముఖద్వారం అని పిలుస్తారు భూపటాలము యొక్క క్రమక్షయ చక్రములో నదులు తమ కర్తవ్యాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉంటాయి ఈ నదీ నిర్వహణ మూడు భాగాలుగా ఉంటుంది అవి క్రమక్షయం రవాణా నిక్షేపణ మానవ జీవితానికి బాల్యం యవ్వనం వృద్ధాప్యం అనే దశలున్నట్లే ప్రవహించే నదికి కూడా బాల్యం యవ్వనం వృద్ఫ్య దశలుంటాయని భూస్వరూప శాస్త్ర పితామహుడైన డబ్ల్యూఎం డేవిస్ పేర్కొన్నాడు నది తాను చేసే క్రమక్షేమ రవాణా నిక్షేపాలను ఈ మూడు దశల్లోనూ నిర్వర్తించి భూ ఉపరితలం పైన కొత్త భూస్వరూపాలను ఏర్పరుస్తుంది భూమిపైన ఆవిర్భవించిన శిలలు రకరకాల ప్రక్రియల ద్వారా శిథిలం అవడాన్ని శిలా శైథిల్యం అంటారు ఈ శిలా శైథిల్య పదార్థాన్ని సేకరించి ఒక చోటు నుండి మరొక చోటికి రవాణా జరిపి నిక్షేపించడాన్ని క్రమక్షయమంటారు నదులు హిమనీ నదాలు పవనాలు అంతర్భూజలం సముద్ర తరంగాల వంటి క్రమక్షయ ఏజెంట్ల ద్వారా శిలలు ముక్కల ముక్కలై ఆ శిథిల పదార్థం ఒక చోటు నుండి మరొక చోటికి రవాణా జరిగి అనుకూలమైన చోట నిక్షేపించబడితే దానిని క్రమక్షయమని పిలుస్తారు వర్షపాతం ఎక్కువగా ఉండి నదులు వేగంగా ప్రవహించే ప్రాంతాల్లో నదీ క్రమక్షయం జరుగుతూ ఉంటుంది నది తన క్రమక్షయ కార్యక్రమాన్ని నాలుగు పద్ధతుల ద్వారా నిర్వర్తిస్తుంది అవి జలోత్పీడక చర్య అపఘర్షణ రాపిడి ద్రావిణీకరణ వేగంగా ప్రవహించే నీటికి కొంత ఉత్పాదక శక్తి ఉంటుంది ఆ శక్తి వలన శిలలలోని పగులలోకి నీరు జొరబడి వాటిని చిలికినట్లు చేసి పైకి తెస్తుంది చిన్న చిన్న కణాలను లేవనెత్తి తమతో పాటు మోసుకుపోతాయి దీనిని జలోత్పీడక చర్య అంటారు జలోత్పీడక చర్య వలన ఏర్పడిన చిన్న చిన్న కణాలు గులకరాళ్ళు వంటివి నది యొక్క ఆధార శిలలపై యాంత్రికంగా పనిచేసి పెద్ద పెద్ద శిలాఖండాల నుండి చిన్న చిన్న రేణువుల వరకు పగలగొట్టి తమతో పాటు మూసుకువెళ్తాయి దీనిని అపకర్షణ అని పిలుస్తారు నదీ జలాలలో ప్రవహించే శిలాఖండాలు ఒకదానితో ఒకటి ఢీ కొనడం వలన ఆ శిలలో కొంత అరుగుదల జరుగుతుంది పెద్దవి చిన్నవిగాను కొనలదీని రాళ్లు గుండ్రంగాను మారుతాయి ఈ ప్రక్రియను అని పిలుస్తారు శిలలలోని కొన్ని ఖనిజాలు నదీ జలాలలో సులభంగా కరిగిపోతాయి సహజంగా జరిగే ఈ చర్య వలన కొత్త పదార్థాలు ద్రావణ రూపంలో నదీ జలాలలో చేరతాయి క్రమక్షయం వలన ఏర్పడిన శిలాఖండాలను శిలా పదార్థాలను నదీ జలాల తమతో పాటు రవాణా చేస్తాయి దీనినే నదీ రవాణా అని పిలుస్తారు ఈ జలాల ద్వారా మోసుకుపోయే మొత్తం పదార్థాల సముదాయాన్ని నదీ అని పిలుస్తారు నదీభారం నదీ జలాల్లో రెండు రకాలుగా రవాణా అవుతుంది అవి దృశ్యభారము అదృశ్య భారము నదిలో కరగకుండా కంటికి కనిపించే రాళ్ళు గుళకరాళ్ళు పెద్ద శిలా పదార్థాలను దృశ్య అంటారు ఇవి ప్రవాహ వేగాన్ని బట్టి నెమ్మదిగా జారుతూ దొర్లుతూ రవాణా అవుతాయి నదిలో కరిగిపోయి కంటికి కనిపించకుండా ద్రావణ రూపంలో ఉన్న భారాన్ని అదృశ్య అని పిలుస్తారు సున్నపురాయి జిప్సము ఉప్పురాయి మొదలైనవి నీటిలో సులభంగా కరిగిపోయి అదృశ్య రూపాల్లో ఉంటాయి కొన్నిసార్లు నదుల్లో చేరిన భారాన్ని నదులు రవాణా చేయలేని స్థితిలో ఉంటాయి అంటే అవి మోయగలిగిన భారం కన్నా అధిక భారాన్ని మోస్తున్నాయన్నమాట ఇటువంటి నదులను అతి భార నదులను పిలుస్తారు ఇలాంటి నదులు అక్కడక్కడ తమ భారాన్ని ఇసుక మేటల రూపంలో నిక్షేపిస్తాయి నదికి వేగము తగ్గినప్పుడు తను మోయగలిగిన భారం కన్నా అధిక భారం మోస్తున్నప్పుడు తనకు అనువైన ప్రాంతాల్లో తను తీసుకొచ్చే దృశ్య అదృశ్య భారాలను నిక్షేపిస్తుంది నది ప్రారంభ దశ నుంచి చివరి దశ వరకు మూడు దశలను గుర్తించారు అవి బాల్యదశ యవ్వనదశ దశ నది పుట్టుకతో ప్రారంభమై పర్వతాలలో ప్రవహిస్తూ మైదానం చేరే వరకు గల భాగాన్ని నది ఎగువ భాగము లేక నది బాల్యదశ అని పిలుస్తారు ఈ దశలో పర్వతాల వాళ్ళు ఎక్కువ కనుక ప్రవాహ వేగము కూడా ఎక్కువగా ఉంటుంది ఈ దశలో ఉపనదుల సంఖ్య తక్కువ కనుక నీటి పరిమాణము కూడా తక్కువగానే ఉంటుంది ఈ బాల్య దశలో నది యొక్క ముఖ్య ఉద్దేశం క్రమక్షయము ఈ దశలో పక్క కోత కన్నా అధోముఖ కోత ఎక్కువగడచే నది లోయ ఇరుకుగా ఉంటుంది ఈ దశలో నది వంకరలు తిరిగి ప్రవహించక దాదాపు తిన్నగా ప్రవహిస్తుంది నది భాగంలో కనిపించే భూస్వరూపాలన్నీ దాదాపు క్రమక్షయం వలన ఏర్పడినవే నది ఎగువ భాగంలో పక్క కోత కన్నా అధోముఖ కోత ఎక్కువగా ఉన్నప్పుడు నది లోయలు బాగా లోతుగా కోయబడి దాని అడ్డుకోత ఆకారాన్ని పోలి ఉంటుంది హిమాలయాల్లో నదులన్నీ ఆకారపు లోయలు కలిగి ఉన్నాయి ఆకారపు లోయ ఇంకా లోతుగాను పక్కల కోయబడి నిట్టనిలు గోడలు గల గాడ్జిగా మారిపోతుంది ఇది చాలా లోతుగా ఉంటుంది ఉదాహరణకు బీహార్ రాష్ట్రంలోని బీహార్ నది గల చాచై గాజ్ ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నది గల బైసన్ గాజ్ కాశ్మీర్లోని ఇండస్ గాజ్లు భారతదేశంలో ముఖ్యమైనవి నదులు ప్రవహించే లోయను మరింత లోతు చేయడము వెడల్పు చేయడం కొరకు అధోముఖ కోత పక్క కోత కూడా చేస్తాయి అధోముఖ కోత పక్క కోత కూడా ఇంచుమించు సమానంగా ఉన్నప్పుడు అగాధ ధరలు ఏర్పడతాయి నిట్ట నిలువు గోడలు కలిగి లోతుగా ఉండే లోయలను అగాధ ధరులు అంటారు అమెరికాలోని కొలరాడో నదికి ఉన్న గ్రాండ్ క్యానియన్ ప్రపంచంలోనే పెద్దది దీనిలోతు సుమారు రెండు కిలోమీటర్లు పొడవు నాలుగు వందల అరవై ఆరు నది ప్రవాహ వేగం అధికముగా ఉన్నప్పుడు నదుల్లో నీరు సుడులు తిరిగి ప్రవహిస్తుంది పదునుగానున్న రాళ్లు ఆ సుడులలో ఇరుక్కుని గిరగిరా తిరుగుతాయి నది గర్భములో గుండని గుంటలు చేస్తాయి వీటిని కుంభాకార బిలాలని పిలుస్తారు నది తాను ప్రవహించే లోయను లోతు చేసే కార్యక్రమంలో ఈ హోల్స్ ఏర్పడతాయి కుంభాకార బిలాల పరిమాణం ఎక్కువగా ఉంటే వాటిని అనతి బిలాలని పిలుస్తారు నది ప్రారంభ దశలో కొన్ని చోట్ల శిలలు ఎక్కువ ఏటవాలుగా ఉండడం వలన నదీ జలాలు దూకుతూ ప్రయాణిస్తాయి వీటిని రాపిడ్లు అని పిలుస్తారు మెత్తని శిల గట్టి శిల ఒకదానిపై ఒకటి ఉన్నప్పుడు ప్రవాహ వేగానికి మెత్తని శిల క్రమక్షయించింది శిల ఒక బల్ల మాదిరిగా కనిపిస్తుంది దీనిని రాతి బల్ల అని పిలుస్తారు మెత్తని శిల శిల ఒక క్రమ పద్ధతిలో ఒకదాని కింద మరొకటి అమరి ఉన్నప్పుడు నది క్రమక్షయంలో వైవిధ్యం ఏర్పడి జలపాతాలు ఏర్పడతాయి పైనుండి క్రిందకు దుముకే నీరు కింద భాగాన ఒక మడుగులాగా ఏర్పడుతుంది దీనిని దుముకు మడుగు అని పిలుస్తారు ప్రపంచములోని అతి ఎత్తైన జలపాతం వెనిజులాలోని ఏంజల్ జలపాతము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జలపాతము అమెరికాలోని నయాగరా జలపాతము సాధారణముగా పర్వతాల్లో రెండు నదులు ఒకే మార్గంలో ఒకదాని కింద మరొకటి ప్రవహిస్తున్నప్పుడు కింద ప్రవహించే నది ఊర్ధ క్రమక్షేమ ద్వారా పైనున్న నదిని ముట్టడించి దాని నీటిని దొంగిలిస్తుంది ఆ బిందువును ముట్టడి బిందువు అని పిలుస్తారు నీటి ప్రవాహాన్ని దోచుకునే నదిని దోచుకునే నది అని దోపిడి గురయ్యే నదిని దోపిడి గురయ్యే నది అని పిలుస్తారు క్రమక్షయం వలన ముట్టడి బిందువులు పెద్దవై లోయగా ఏర్పడుతుంది దీన్ని రివర్ గ్యాప్ అని పిలుస్తారు నది గ్రహణములో నది ప్రవహించినప్పుడు ఎండిపోతుంది అప్పుడు పై నది లోయను విసర్జించిన లోయ అని పిలుస్తారు నది పరిణామ దశలో రెండవ దశ దశ నది పర్వత ప్రాంతాన్ని వదిలి మైదానంలోకి ప్రవేశించి సముద్రములోకి ప్రవేశించే ముందు వర్గల దశను దశ లేక నది భాగం అని పిలుస్తారు నది మధ్య భాగములో నది ప్రవహించే మార్గము యొక్క వాలు తక్కువ అందువలన ప్రవాహ వేగము కూడా తక్కువగానే ఉంటుంది ఇక్కడ ఉపనదుల సంఖ్య ఎక్కువ కాబట్టి పరివాహక ప్రాంతం పెరిగి నీటి పరిమాణం కూడా పెరుగుతుంది ఈ దశలో నది యొక్క ముఖ్య ఉద్దేశం రవాణా కానీ కొద్దిపాటి క్రమక్షయము నిక్షేపణ కూడా జరుగుతాయి ఈ దశలో అధోముఖ కోత కన్నా పక్క కోత ఎక్కువ అందువలన నది లోయ ఇరుకుగా ఉండక వెడల్పుగా ఉంటుంది పర్వత ప్రాంతము నుండి మైదానం చేరిన వెంటనే నది యొక్క వేగము కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ప్రవాహం వెంట తీసుకొచ్చిన ఇసుకరాళ్ళు ఒండ్రుమట్టి మొదలైన పదార్థాలను పర్వత పాదాల వద్ద విసనకరకారంలో నిక్షేపిస్తుంది దీనిని వండల వీవన అని పిలుస్తారు మధ్య భాగములో నది నెమ్మదిగా ప్రవహిస్తున్నప్పుడు తను ప్రవహించే లోయను వెడల్పు చేసే కార్యక్రమంలో స్పర్స్ ఏర్పడతాయి ఇవి ఇంచుమించు త్రిభుజాకారముగా ఉండి ఒకదానికొకటి అభిముఖంగా ఉండడం చేత వీటిని జోడించిన స్పర్స్ అని పిలుస్తారు నదికి వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు నీరు లోయలోనే కాకుండా లోయ వెలుపులు కూడా పొర్లి ప్రవహించడం చేత నదిలో గల భారం మైదాన రూపంలో నిక్షేపించబడుతుంది దీనిని వరద మైదానాలని పిలుస్తారు అంటే నదికి ఇరువైపులా ఉండే ఒడ్డు మీద మైదానాన్ని పోలి ఉన్న నది నిక్షేపాన్ని వరద మైదానం అని అర్థము వరద నీరు తగ్గుముఖం పట్టినప్పుడు పంట పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలై ఈ వరద మైదానాలు ఈ ఇసుక మేటలు తొలగిస్తే తప్ప పొలాలు వ్యవసాయానికి పనికిరావు నదికి రెండు వైపులా సన్నటి ఒండ్రు మట్టితో కొద్దిపాటి ఎత్తులో నిర్మితమైన తిన్నెలని సహజ అంటారు సన్నగా ఎత్తుగా రిడ్జుల వలె నది కిరివైపులా ఉండడం వలన నదీ ప్రవాహం ఒడ్డు మీదకు పోకుండా ఇవి అడ్డగిస్తాయి కాబట్టి నదిలో కొట్టుకు వచ్చిన సేంద్రియ పదార్థమంతా పక్కలకు పోకుండా నదీ గర్భంలోనే నిక్షేపించబడుతుంది నది వృద్ధాప్య దశకు చేరుకునే ముందు నదీ వంకరలు ఏర్పడతాయి నది అప్పటి వరకు క్రమక్షయం ద్వారా సంపాదించిన భారాన్ని మోయలేక భారముతో వంకరలు తిరిగి ప్రవహిస్తుంది వీటిని నదీ అంటారు నది వక్రతలుండే ప్రాంతాల్లో నదులు తమ భారాన్ని మోయలేక వదిలివేసే అవక్షేప నిక్షేపాలు నెలవంక ఆకారంలో అర్ధచంద్రాకారంలో ఉంటాయి వీటిని పాయింట్ బార్లు అంటారు దశ దాటిన తర్వాత సముద్రంలో కలిసే ముందు వరకు గల దశను నది యొక్క దిగువ భాగము లేదా నది యొక్క వృద్ధ దశ అని పిలుస్తారు ఈ వృద్ధ దశలో నదికి వాళ్ళు చాలా తక్కువగా ఉంటుంది కనుక ప్రవాహ వేగము కూడా చాలా తక్కువ ఈ దశలో నదికి ఉపనదులు ఉండవు నది పాయల పాయలగా చీలి సముద్రంలో కలుస్తుంది వీటిని నదీ పాయలని పిలుస్తారు ఈ దశలో నది యొక్క ముఖ్య ఉద్దేశం నిక్షేపణ మాత్రమే అధోముఖ కోత ఉండదు పక్క కోత చాలా ఎక్కువగా ఉంటుంది కనుక నదిలోయ ముక్కిలి వెడల్పుగా ఉంటుంది నది ఎక్కువగా వంకలు తిరిగి ప్రవహిస్తుంది నది బాల్య దశలోను యవ్వన దశలోను క్రమక్షయం వలన సంపాదించిన మట్టి ఇసుక మొదలగు పదార్థాల బరువును సముద్రం వరకు రవాణా చేయలేక ప్రవాహం మధ్యలోని అక్కడక్కడ నిక్షేపిస్తుంది వీటిని ఇసుక మేటలని పిలుస్తారు కృష్ణా గోదావరి నదులు ఇసుక మేటలలో పుచ్చకాయలు దోసకాయలను రైతులు పండిస్తారు నది వక్రతలు నదుల నుండి వేరు చేయబడినప్పుడు ఆక్స్బౌ సరస్సులు ఏర్పడతాయి ఇది ఎద్దు అడుగు ఆకారాన్ని పోలి దాదాపు అర్ధ చంద్రాకారంలో ఉంటాయి కాబట్టి వీటిని ఆ పేరుతో పిలుస్తారు నది సముద్రంలో కలిసే ముందు అనేక పాయలుగా చీలిపోయి ఒక్కొక్క పాయ విడివిడిగా సముద్రంలో కలుస్తుంది ఈ పాయలు నదీ పాయలని పిలుస్తారు గోదావరి నది రాజమండ్రి దాటిన తర్వాత సముద్రంలో కలిసే ముందు ఏడు పాయలుగా విడిపోతుంది వీటిని సప్త గోదావరిలు అంటారు వశిష్ట గౌతమి వైనతేయ భరద్వాజ విశ్వామిత్ర జమదగ్ని అతి ప్రస్తుతం వీటిలో మొదటి మూడు పాయలు మాత్రమే కలవు నది బాల్యదశలో ఉన్నప్పుడు క్రమక్షయం ద్వారా సంపాదించిన ఒండ్రుమట్టి ఇసుక గులకరాళ్ళు వంటి సేంద్రియ పదార్థాన్ని రవాణా చేసి సముద్ర గర్భంలో నిక్షేపిస్తుంది ఈ నిక్షేపం గ్రీకు అక్షరమైన డెల్టాను పోలి ఉంటుంది కనుక దీనిని డెల్టా అని పిలుస్తారు నది నీటి సాంద్రత సముద్ర నీటి సాంద్రత కంటే ఎక్కువైనా తక్కువైనా డెల్టాల ఆకృతి ఆకారముల మార్పులొస్తాయి నదుల క్రమక్షయము నిక్షేపణ వలన ఏర్పడే భూస్వరూపాలు మానవుల యొక్క ఆర్థిక సాంఘిక అంశాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తున్నాయి నిత్యము ప్రవహించే సింధు నది నైలు నది యూప్రటిస్ నదీ లోయలలోని ప్రాచీన నాగరికతలు వెలసిల్లాయి నదులు వాటి వంకరలు వాటి సంగమ స్థలాలు రకరకాల పట్టణాల ఆవిర్భావానికి కారణమయ్యాయి నదుల భాగంలో కనిపించే గార్జులు అగాధ ధరలు జలపాతాలు మొదలైనవి పర్యాటకులను సందర్శకులను ఆకర్షిస్తూ టూరిజం అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాయి నదీ నిక్షేపణ వలన ఏర్పడే వరద మైదానాలు సహజ లెవీలు వండల వీవనలు డెల్టాలు ఆయా ప్రాంతాల వ్యవసాయ అభివృద్ధికి కారణమై ఆయా దేశాల ఆర్థిక వికాసానికి దోహదం చేస్తున్నాయి